నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. మరికొద్ది గంటల్లో ప్రచారానికి తెర, మోగబోనున్న మైకులు. వైసీపీ అభ్యర్థులను గెలిపించండి, 35వ వార్డు ప్రచారంలో ఎంపీ ఎంవీవీ విజ్ఞప్తి. జగన్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు, 55వ వార్డు టీడీపీ ప్రచారంలో ఎమ్మెల్యే గంట విమర్శ. వార్డు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి, ముక్క కుటుంబీకుల విజ్ఞప్తి. గెలిపించండి, వార్డులను అభివృద్ధి చేస్తాం, 91-92 వార్డుల అభ్యర్థుల వాగ్దానం. ఇక వార్తల వివరాలు చూద్దాం. గ్రేటర్ ఎన్నికల ప్రక్రియలో ఇప్పటివరకు హోరెత్తిన ప్రచారాలకు మరి కొన్ని గంటల్లో బ్రేక్ పడనుంది. ఊకదంపుడు ఉపన్యాసాలు, అభ్యర్థుల విమర్శ, ప్రతి విమర్శలు, డీజే, తీన్మార్ మోతలు మోగబోనున్నాయి. గ్రేటర్ విశాఖలో కార్పొరేషన్ ఎన్నికల ప్రచార గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. దీంతో ఆదివారం సెలవు రోజు కావడంతో ప్రచార జోరు పెంచారు. గ్రేటర్ పరిధిలోని అన్ని వార్డుల్లో నాయకులు సుడిగాలి పర్యటనలు చేశారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ గ్రేటర్ బాధ్యతను తన భుజాన వేసుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్రలు, ర్యాలీలు, బహిరంగ సభలతో వార్డులు మొత్తం చుట్టేశారు. గెలుపుపై కాస్త ధీమా కనిపించినా ప్రచారంలో మాత్రం స్పీడ్ను తగ్గకుండా జోరు కొనసాగిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఎలాగైనా గ్రేటర్లో పరువు నిలుపుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సైతం రంగంలోకి దిగాల్సి వచ్చింది. ముఖ్య నాయకులు వార్డుల్లో పర్యటిస్తూ రోడ్ షోలు, ర్యాలీలు చేపట్టారు. మరోవైపు భాజపా, జనసేన ఉమ్మడి అభ్యర్థులు ప్రత్యర్థులకు ఏమాత్రం తగ్గకుండా గట్టిగానే ప్రచారాలు సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాన నాయకులను రంగంలోకి దించి అక్కడక్కడా ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థులతో సమానంగా స్వతంత్ర అభ్యర్థులు తమ వార్డుల్లో విస్తృత పర్యటన చేశారు. ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థులే కాకుండా బంధువులు, మిత్రులు, తమ అనుచరులు, పార్టీల నేతలు రంగంలోకి దిగి తమవారి తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఒక్క అవకాశం కల్పించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థులు జోరు పెంచారు. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి అలుపుని కనకారెడ్డి వార్డు పరిధి వెలంపేట, కల్లుపాకల, పూర్ణ మార్కెట్ ఏరియాలో సతీమణితో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున హారతులు పడుతూ స్వాగతం పలికారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ తనను గెలిపిస్తే వార్డు ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ ఎంవీవీ మాట్లాడుతూ, తుప్పుపట్టిన సైకిల్కి జేబులు కత్తిరించే కత్తెరకు ఓటు వేసినా ఉపయోగం లేదని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి కనకారెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి నాయకులు పాల్గొన్నారు. కనకరెడ్డికి ఓటు వేసి మెజారిటీతో మనం గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మనం కనకరెడ్డి అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి, అందరికీ కూడా సేవ చేస్తూ కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కళ్ళకి ఈ దగ్గరుండి అన్ని చూసుకుంటూ ఇవాళ ఎన్నో సంవత్సరాలు ఈ ఏరియాలో సేవ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రతి ఇంటికి కూడా పథకాలు అందిస్తూ ప్రతి ఒక్కరికి పెన్షన్ పథకం కానీ, అమ్మ ఒడి పథకం కానీ 29 రకాల పథకాల ద్వారా ప్రజలను ఆదుకుంటూ ఉన్నారు. సంక్షేమమే ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకించి ఈ వార్డులో అందరూ పేదలు ఎక్కువ, అందరూ కూడా పేదలకు ఇవాళ ప్రతి ఇంట్లో కూడా అమ్మ ఒడి కానీ, పెన్షన్ కానీ, రేషన్ కానీ అలా ప్రతి కార్యక్రమం ద్వారా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇటువంటి అంత గొప్ప గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మనకి ఆశీర్వదించి కనకరెడ్డిని అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఇటువంటి అభ్యర్థిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నా. ఇవాళ ఎవరో ఒక కత్తిరి పార్టీ వచ్చారు, కత్తిరి 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 జేబులు కొట్టే కత్తిరి, గుర్తు జేబులు కొట్టే అటువంటి కత్తి వాడికి వేస్తే లేకపోతే మన జేబులు కొట్టే కత్తిరితో పట్టిపోతాయి.
సైకిల్ పుచ్చిపోయింది ఆ సైకిల్ పరికరాలు అది పంజర్ అయిపోయింది ఆయన ఎక్కడ దిక్కులేరు అంటే ఇక్కడికి వచ్చి పోటీ చేస్తూ ఉంటారు వాళ్ళు అంటే మీరు ఒక్కడే ఈ కత్తిరికాడిని కానీ జేబులు కత్తిరించేవాడిని కానీ అదే విధంగా మనం ఎవరిని నమ్మొద్దు కనకరెడ్డి ఇవాళ కరోనా టైంలో కానీ గత చాలా కాలంగా మన సేవ చేస్తూ మన మధ్యలో ఉన్నాడు రేపొద్దున ఏ అవసరం వచ్చినా సరే కనకరెడ్డి ఇవాళ మన హెల్ప్ చేస్తాడు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ రాబోతున్నారు ఇవాళ ఎంపీగా నేను ఉన్నాను ఎమ్మెల్యేగా గణేష్ కుమార్ గారు ఉన్నారు ఏ ఒక్క సాయం కావాల్సినా ఎవరికైనా రేషన్ కార్డు కావాలి లేకపోతే ఏదో చిన్న సెల్ఫ్ కావాలి రోడ్డు కావాలి డ్రైన్ కావాలి ఏది కావాల్సినా సరే మన తరఫున ఇమీడియట్ గా చేయగల శక్తి దగ్గర ఉంటుంది అదే కత్తిరి పార్టీలు కానీ ఈ పుచ్చిపోయిన సైకిల్ పార్టీలు కానీ ఎవరైనా దొన్నుకున్నా కానీ మనం ఏమి అది చేయడం వాళ్ళని కత్తిరి జేబులు కొట్టాలని పనిచేస్తుంది తప్ప ఎందుకు పనికిరాదు మనం మన ఫ్యాన్ అందరికి గాలిస్తుంది మన జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నాయకుడు ఆయన నాయకత్వంలో మన కనకరెడ్డిని గెలిపించవలసింది కదా మిమ్మల్ని అందరూ ప్రార్థిస్తున్నాను మీరు ఒక్కడే గుర్తించండి వేల గత 22 నెలలుగా మన ప్రభుత్వం ఎంతగా సేవ చేస్తూ ఉన్నారో కార్యక్రమాలు చేస్తున్నారో మీరు అందరూ గమనించి ఉంటారు అంచేత మీరెవరు కత్తిరికి దొంగ కత్తిరికి ఎవరు మోసపోవద్దు కత్తిరోడి వారు కనిపిస్తారు కత్తిరి చేస్తాడు గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వం మరికొద్ది గంటల్లో ముగియనుంది. అభ్యర్థులు వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. వారికి అండగా ఆయా పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. అందులో భాగంగా 55 వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఈతలపాక సుజాత కంచర్పాలెం మెట్టు సమీపంలోని తమ కార్యాలయం వద్ద ప్రచారం నిర్వహించారు. నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్థానిక సీనియర్ సిటిజన్స్ ను సత్కరించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ జగన్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం తథ్యమని జోస్యం చెప్పారు. ఏదైతే 55 వార్డు కార్పొరేటర్గా రేపు 10వ తారీఖు జరిగే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతోటి మన సోదరి సుజాతని ఇక్కడ అభ్యర్థిగా మనం పెట్టడం ఎదుర్పా సుజాతని తెలుగుదేశం పార్టీ గుర్తైన సైకిల్ గుర్తుపైన ఓటేసి భారీ మెజార్టీ గెలిపించి ఈ వార్డు అభివృద్ధి కోసం వార్డులో ఉన్న సమస్యల పరిష్కారం కోసం అందరూ కూడా కృషి చేయాలని చెప్పని కోరుకుంటూ మరి తెలుగుదేశం పార్టీకి చాలా ముఖ్యమైన నాయకులు సుజాత మిగతా అన్ని వార్డులు కూడా ఆ వార్డు అభ్యర్థులు ఎవరు వరకు ఉన్నప్పుడు దాదాపు 2-3 పేర్లు రావటం అందులో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసేవాళ్ళం. అయితే ఈ వార్డుకు సంబంధించి క్యాండిడేట్ సెలక్షన్ చేయాలనుకున్నప్పుడు వార్డు మొత్తం కూడా ఏకగ్రీవంగా ఏదల్పాక సుజాత పేరు అందరూ రికమెండ్ చేశారు. మరి మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి అభిమానం కావాలి. అవతల ఒకవైపు అధికార పార్టీ అనేక రకాల ప్రలోభాలు, అనేక రకాల ఒత్తిళ్లు, అనేక రకాల బెదిరింపులు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అయినప్పుడు కూడా ఒక పేదవాడి పక్షాన ఏదైతే ఒక సామాన్యులు ఉన్నారో వాడు అందరికీ అందుబాటులో ఉండే విధంగా రేపు సైకిల్ గుర్తుపైన ఓటేసి సుజాతను గెలిపించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వం మరికొద్ది గంటల్లో ముగియనుంది. అభ్యర్థులు వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. వారికి అండగా ఆయా పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. అందులో భాగంగా 26 వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ముక్కా శ్రావణి, తండ్రి ముత్యాల నాయుడు, తల్లి ఈశ్వరి, సోదరుడు కిషోర్లతో కలిసి తీన్మారు డప్పు వాయిద్యాల మధ్య ప్రత్యేక రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. వార్డు పరిధి వివిధ ప్రాంతాల్లో సాగిన ఈ ప్రచార యాత్రలో టీడీపీ నాయకులు శ్రీభరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ శ్రేణులలో జోష్ నింపారు. ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటేసి కార్పొరేటర్గా తనను గెలిపించాలని శ్రావణి, శ్రీభరత్, ఆమె కుటుంబ సభ్యులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.
పోలింగ్ రోజున మీరందరూ మీ అమ్మలమైన ఓటు హక్కును సైకిల్ గుర్తుపై వేసి నా చెల్లెలను అఖండ మెజార్టీతో గెలిపిస్తాను ప్రయత్నిస్తాను. అలాగే ఈ ఎలక్షన్ క్యాన్వాసింగ్ అనే రోజులు బ్రహ్మాండంగా చాలా ప్రజాదరణ స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి మేము మీకు అండగా ఉన్నాము అని చెప్పి చాలా ఉత్సాహంగా, అంటే ఒకవేళ మేము అలసిపోయినప్పటికీ వాళ్ళు ఇంకా పూర్తిగా చివరి వరకు చాలా ఉత్సాహంగా క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. నిన్న క్యాన్వాసింగ్లో భాగంగా పార్లమెంట్ సభ్యులు మన భరత్కుమార్ గారు కానీ అలాగే బండారు అప్పలనాయుడు గారు కానీ రావడం జరిగింది. వాళ్ళు ఉద్దేశిస్తూ మాట్లాడడం ఒకటే మాట మాట్లాడారు, యువత అనేది రాజకీయాల్లో రావాలి, ఆ యువతను తెలుగుదేశం పార్టీ చాలా ఎక్కువ ప్రోత్సాహం చేస్తుంది, అలాగే 26వ నుంచి డాక్టర్ అయినటువంటి ముక్కా శ్రావుని నిలబెట్టడం జరిగింది, కావున ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి తను గెలిపించవలసిన కోరుతున్నాం అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. అలాగే నేను ఈ సందర్భంగా చెప్పవలసింది ఏంటంటే 26వ ప్రజలకు, మేము 36 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము, మేము పార్టీ అధికారం లేదని పార్టీని విడిచిపెట్టలేదు, అలాగే జనాలు గుర్తించలేదు జనాన్ని విడిచిపెట్టలేదు, రెండింటినీ రెండు కళ్ళుగా చూసుకొని ఈ రోజు వరకు నడుచుకుంటూ వస్తున్నాం. అలాగే 36 సంవత్సరాల నుంచి మా పార్టీ వ్యవస్థ ప్రతి సమస్య కోసం తెరుస్తూనే ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది నాయకులు పుట్టారు, చాలా నాయకులు వెళ్ళిపోయారు, పార్టీ వ్యవస్థ వచ్చాయి, పార్టీ వ్యవస్థ వెళ్ళిపోయాయి. రాబోయే బుధవారం 10వ తారీఖున మీ అమూల్యమైన ఓటు హక్కును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తానని ప్రార్థిస్తున్నాను. నగరంలో గ్రేటర్ ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో ముగియనుంది. దీంతో అభ్యర్థులు ఈ కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా 91, 92 వార్డుల వైసీపీ అభ్యర్థులు కుంచే జ్యోత్స్న, బెహరా శివదేవిల ఎన్నికల ప్రచారంలో భాగంగా బెహరా భాస్కర్రావు వార్డు పరిధిలో సుమారు 2000 బైక్లతో ర్యాలీ నిర్వహించారు. అత్యధిక మెజారిటీతో జ్యోత్స్న, శివదేవులను గెలిపించవలసిందిగా ప్రజలను బెహరా కోరారు. ప్రచారంలో బెహరా విజయ చైతన్య, బెహరా రవితేజ, వార్డు అధ్యక్షులు జి అప్పలస్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 91, 92 వార్డు పరిధుల్లో కుంచే జ్యోత్స్న అలాగే బెహరా వెంకట స్వర్ణలత శివదేవి ఇద్దరికి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వారిద్దరికీ మద్దతుగా ఈ 91, 92 రెండు వార్డుల్లో కూడా ఈరోజు బైక్ ర్యాలీ తీయాలని చెప్పేసి కార్యకర్తలు అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు విభిన్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరూ ఎంత సంతోషంగా ఉన్నారో మేము గడప గడపకి ప్రచారం చేసిన పర్యటనలో మేము మా కళ్ళతో చూసాం. ఈ ప్రాంత సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ఉన్న వ్యక్తిగా ఈ రెండు వార్డులో కూడా మా ఇద్దరు అభ్యర్థులు కుంచే జ్యోత్స్న గారు, బెహరా వెంకట స్వర్ణలత శివదేవి గారు ఇద్దరికీ కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఆదరిస్తున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో గ్రేటర్ విశాఖ పరిధిలో ఈ రెండు వార్డుల్లో కూడా హైయెస్ట్ మెజార్టీతో మేము గెలుస్తాం. దానికి ఈ ఇప్పుడు విజయయాత్రలాగా ఈరోజు బైక్ ర్యాలీ కూడా భారీ ఎత్తున స్వచ్ఛందంగా సుమారు 1000 బైకులతో ఈరోజు ర్యాలీ చేస్తున్నాం. ఇదంతా చూసిన తర్వాత ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 50వ వార్డు ఎన్నికల ప్రచారంలో వావిలిపల్లి ప్రసాద్ జోరు పెంచారు. వార్డు పరిధి సాయిరాం నగర్, సత్యనగర్, మురళీనగర్, కళింగనగర్, తెన్నేటినగర్, మాధవధార ప్రాంతాల్లో డీజే మ్యూజిక్, తీన్మార్ డప్పులు, మహిళల కోలాటంలో పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టారు. సమన్వయకర్త కేకే రాజు పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వావిలిపల్లి వరప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో పప్పల సునీత, మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాన్.
గ్రేటర్ ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో ముగియనుంది. దీంతో అభ్యర్థులు వార్డులో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 42 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ సల్మా పర్వీన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రైల్వే న్యూ కాలనీ, 80 ఫీట్ రోడ్, మహారాణి పార్లర్ ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు పి రమణికుమారి, వనపర్తి శ్రీనివాస్ తదితర నాయకులతో అభివాదం చేస్తూ ప్రచారం నిర్వహించారు. తనను కార్పొరేటర్గా గెలిపించాలని పర్వీన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గెలిస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చి సమస్యలు పరిష్కరించి రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ప్రచారంలో నిజాం యూత్ నాయకులు అబ్దుల్ షఫీ, సయ్యద్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు సల్మా ఫరీన్. నేను 42 వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను. 42 వార్డు మరియు 44 వార్డు మేము ఇద్దరం కలిసి గట్టిగా పోటీ చేస్తున్నాం అండి. దయచేసి మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించండి. అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మేము కోరుతున్నాం. ఏ పనైనా ఓటు పనైనా ఏ పనైనా మేము సిద్ధంగా ఉన్నామండి చేయడానికి. రైల్వే న్యూ కాలనీ చాలా సమస్యలు ఉన్నాయండి, ఆ సమస్యలన్నీ మేము తీరుస్తామని ఆశిస్తున్నాం. గ్రేటర్ ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో ముగియనుంది. ఈ కొద్ది సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకుంటూ ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేలా వివిధ రూపాల్లో ప్రచారం సాగించారు. అందులో భాగంగా 42 వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆకిరెడ్డి లక్ష్మి, జగదీష్లు వార్డు పరిధి చాకలపేట పార్టీ కార్యాలయం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, అభిమానులతో బైక్ ర్యాలీ, ప్రచారయాత్ర నిర్వహించి కార్పొరేటర్గా గెలిపించాలని లక్ష్మి, జగదీష్ దంపతులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ గ్రేటర్ మున్సిపాలిటీ ఎలక్షన్లో 42 వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీ అక్కిరెడ్డి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. ఈరోజు మరి మన ఎస్ఎస్ఏ గారు ఇచ్చిన గడువు ప్రకారం ఈరోజుతో ఈ ప్రచారాలు ముగించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు 42 వార్డులో ప్రతి గడుపు గడుపుకి వెళ్ళి టీడీపీకి పట్టం కట్టమని ప్రతి తల్లిని, చెల్లిని, అక్కని, అన్నిని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఎలా చేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేది ప్రజలకి ఎడమర్చి చెప్పడం జరుగుతుంది. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో ఫస్ట్ పునాది పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి అది ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు మార్పు రావాలని. ఎందుకంటే ఇసుకపోయి ఉన్నారు, ఈ ప్రభుత్వం ఎంతపై పోతుందిరా బాబు అని అంతగా చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రజల్ని. కనుక వాటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి, రేపు మీరేసే ఒక ప్రతి ఓటు కూడా మన విశాఖ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది. ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరించుకుంటున్నాం. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఈ వార్డు కార్పొరేట్ అభ్యర్థిగా ఆకిరెడ్డి లక్ష్మి, జగదీష్ గారిని పోటీ చేస్తున్నాం. ఈ వార్డు అభ్యర్థులందరికీ కోరుకునేది ఏంటంటే అందరూ కూడా చాలా మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం మాకు వద్దనే కోరుకుంటున్నారు. గత ప్రభుత్వం మళ్ళీ మనకు రావాలని కోరుకుంటున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వ వైభవం మనకు తీసుకురావాలని కోరుకుంటున్నారు అందరూ కూడా. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో 50 వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్, వార్డు పరిధి సాయిరాం నగర్, సత్యనగర్, మురళీనగర్, కళింగనగర్, తెన్నేటి నగర్, మాధవదార ప్రాంతాల్లో భార్య సంతోషికుమారితో కలిసి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అను
శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగలురే ఈ పార్టీకై కృషి చేసి సనపల వరప్రసాద్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా 50 వార్డులో పోటీ చేసి ఉన్నాను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది వార్డులో ఈ 10 రోజులు చాలా స్పీడ్గా ప్రజల మధ్య వెళ్ళాను నిజంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా నేను చేసిన సర్వీసే నాకు ఈరోజు విజయాన్ని ఇస్తుంది వైసీపీ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు ఒకే మాట మీద ఉన్నారు నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు చేసిన 30 ఏళ్ళు నీ సర్వీసే ఈరోజు నిన్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తానని ప్రజలు ముందుకొస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ప్రజల మధ్య ఉన్నాను ప్రజల్లో ఉన్నాను ప్రజల చేత ప్రజలు ఏ కష్టం వచ్చినా ముందు వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా నేను ముందున్నాను అదే నాకు ఈరోజు విజయాన్ని ఇస్తుంది ముఖ్యంగా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి మార్చి 10వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకి చాలా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలా ఓటు హక్కు వినియోగించుకొని సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను ప్రధానంగా ఈరోజు విశాఖ నగరంలోనే నాకు తెలిసి 100% విశాఖ మేయర్ తెలుగుదేశం పార్టీ చేజిక్కించుకుంటుంది అనేది నాకు 100% నాకు ఘంటపదంగా చెప్పగలను అందులో భాగంగా ఈరోజు విశాఖ నగరంలోనే 50వ వార్డు తెలుగుదేశం పార్టీ కంచుకోట ముఖ్యంగా నేను ఒకటైతే చెప్పగలను ప్రజలలో చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలకి సంక్షేమ పథకాలు ఏవి అందట్లేదు ఆ పథకాల్లో భాగంగా రేషన్ కార్డులు కానీ ఇప్పుడు రేషన్ ఇంటింటికి అని చెప్పి ఎక్కడో దగ్గర పెట్టి లైన్లు పెడుతున్నారు ప్రజలు అడుగుతున్నారు అదేదో రేషన్ షాప్ దగ్గరే లైన్ ఉండొచ్చు కదా ఎక్కడ పడితే చప్పట్లు కొడితే రేషన్ ఇచ్చేస్తామన్న వారు ఈరోజు ఎవరు కనబడట్లేదు నాయకుడు ఎంత దారుణంగా ఉందంటే రేషన్ చాలామంది కట్ అయిపోయింది పింఛన్లు కట్ అయిపోయి నేను ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలు ఇదే సమస్యలు చెప్తున్నారు సంక్షేమం సంక్షేమం అన్నారు ప్రజలకు ఎవరికి అందే అందట్లేదు నేను ఈరోజు చెప్తున్నా అదే కాకుండా సంక్షేమం పక్కన పెట్టండి అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది వార్డులో ఎక్కడ కూడా ఒక ప్రశ్నించే నాయకుడే లేడు నేను ఒక్కడనే ఈరోజు వార్డులోని 50వ వార్డులో ప్రతి ఒక్కరు ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి వస్తున్నారు ఈరోజు నేను చెప్తున్నా ఒక వీధి లైట్లు కానీ రోడ్ల మీద గతకలు ఏర్పడి చాలా ఇబ్బందుల్లో ఉంటే ఒక్కరు కూడా అడిగే నాదుడే లేకపోక ఏ పని చేయట్లేదు గుక్కుడి కాంక్రీట్ కూడా వేసే పరిస్థితి లేదు ఎక్కడికి వెళ్ళినా రోడ్లు బాగాలేవు లైట్లు బాగాలేవు ఇదే సమస్య మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మురళీ నగర్ వచ్చేసరికి ప్రతి పార్కులో కూడా ఏది ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ వైట్ వాషులు చేయడం కానీ ఈరోజు ఆ రోజు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందో ఈరోజు కూడా కనీసం ఎక్కడ కూడా కాంపౌండ్ వాళ్ళు చేయడం కానీ సున్నం వేయించడం కానీ ఎక్కడా లేదు చాలా దారుణంగా ఉంది మీరు ప్రజలు ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు ఈరోజు ప్రజలు ఎందుకు ముందుకు తెలుగుదేశాన్ని పట్టం కడుతున్నారు కడదామని ముందుకు వస్తున్నారంటే జీవీఎంసీ కనీసం ఇక్కడికి వచ్చిన ఫండ్ని కూడా రూపాయి కూడా ఉంచకుండా ఏదో పథకాలను తీసుకెళ్ళిపోయి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల ఉన్న శ్రద్ధని ఇక్కడ పాటించకపోవడం వల్ల నాయకుడు లేడు ప్రశ్నించే నాయకుడు లేడు అధికారం ఉన్నా లేకపోయినా నేను ప్రశ్నిస్తాను నాకు సమస్యలు పట్ల అవగాహన ఉంది ప్రజలందరూ ఒకటే మేల్కొనండి నాకు ఇంతవరకు నేను సర్వీస్ చేశాను ఓటు ఒక్క అడిగే ధైర్యం నాకు ఉంది మిమ్మల్ని అడుగుతున్నా దయచేసి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఈరోజు నాకు ఇంటింటికి వెళ్తుంటే ఎంత బ్రహ్మరథం పడుతున్నారో మార్చి 10వ తేదీన మీరు అందరూ వచ్చి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని 50వ వార్డు ప్రజలందరినీ కోరుతున్నా ఈరోజు మేము క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు చాలా ప్రజలు బ్రహ్మరథం పట్టారు చాలా ఆనందంగా ఉంది ఈ 50వ వార్డులోనే పనిచేసే నాయకుడు అంటే సనపల వరప్రసాద్ గారేనండి చాలా మా ఆయన ముందు నుంచి ఇప్పటి నుంచే కాదు 20 సంవత్సరాల నుంచి బాగా పనిచేసే వ్యక్తి అండి ఇప్పుడు నిన్న మొన్న ఒక 6 నెలల ముందు 1 సంవత్సరం ముందు వచ్చే వ్యక్తి కాదు ఇప్పుడు వైసీపీ పాలనలోని ప్రజలు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారండి మా ఇంటికే వస్తున్నారండి రేషన్ బియ్యం అందట్లేదని చెప్పి కొంచెం హెల్ప్ చేయన్నా అని చెప్పి మా ఆయన్నే అడుగుతున్నారండి మా వారిని అడుగుతున్నారండి నాకు ఆ మాట విని నవ్వొచ్చింది ఏమా జగన్ మీ గవర్నమెంట్ పంచడం లేదన్నా మీరే హెల్ప్ చేయండి మాకు రేషన్ అందట్లేదు బియ్యం అందట్లేదు హెల్ప్ చేయమని చెప్పి మా ఇంటికే వస్తున్నారండి అసలు అమ్మఒడి అంటున్నారు ఇంకేదో అంటున్నారు ప్రజలు అర్థం చేసుకోలేరు అంటే మన డబ్బులు తీసి మనకే పంచుతున్నారండి మన డబ్బులు తీసి మనకే పంచుతున్నారు అది అర్థం చేసుకున్న రోజు మన అన్నీ లైఫ్ బాగుంటుందండి కొంచెం అర్థం చేసుకొని మార్పు తీసుకొచ్చి సనపల వరప్రసాద్ గారికి పోటీ చేసిన సనపల వరప్రసాద్ గారికి గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుతున్నాను 50వ వార్డు
తెలుగుదేశం మెంబర్లకి ఓటర్లకి నేను పక్కా బీజేపీ సీనియర్ నాయకుని అయినను మన వరప్రసాద్ అంటే ఇవాళ పార్టీ అతీతంగా నాకు తెలిసొచ్చిన 20 సంవత్సరాల నుండి అతను మాధవదార మురళనారు ఈ పరిసర ప్రాంతాల్లో అతని సేవనే నేను గుర్తించి నేను పార్టీ అతీతంగా ఇవాళ నేను పనిచేస్తున్నానంటే కారణం ప్రజలందరూ కూడా అతని సేవకి మనందరం కమిట్మెంట్ అయ్యి ఆయనకి మనందరం ఓట్లేసి అతను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క వీడియోకు ప్లస్ 50 వార్డు నాయకులకి నేను అందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇది కాకుండా వరప్రసాద్తో మన సేవ చేయించుకోవాలనుకుంటే అతను మామూలుగా మెజార్టీ కాదు, గెలుపు 8 కన్ఫర్మ్ అయిపోయింది. ఈ కన్ఫర్మ్ అని కాదు, అత్యధిక మెజార్టీ వస్తే మన సిటీలో కూడా అతను మంచి పోస్ట్ ఇస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియాకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వం మరికొద్ది గంటల్లో ముగియనుంది. దీంతో అభ్యర్థులు ఓటర్ మహాశైలను ప్రసన్నం చేసుకునేందుకు ఈ కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రచార పాదయాత్రలు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. అందులో భాగంగా 27 వార్డ్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి నీలాపు సర్వేశ్వరరెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో దొండపర్తి కార్యాలయం నుండి భారీ పాదయాత్ర నిర్వహించారు. నెహ్రూ బజార్, దొండపర్తి, శ్రీనగర్ వీధుల్లో ప్రజలకు అభివాదం చేస్తూ పాదయాత్ర కొనసాగించారు. నెహ్రూ బజార్ సమీపంలో బాబు జగజీవన్రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాదరణ చూస్తుంటే ఇప్పుడే గెలిచానా అన్నంత సంతోషంగా ఉందన్నారు. నా పేరు సర్వేశ్వరరెడ్డి అండి. 27 వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అండి. ఈరోజు చివరి రోజు ప్రచార నిమిత్తం మేము దొండపర్తి నుంచి మొత్తం వార్డు మొత్తం కూడా మేము ప్లాన్ చేసుకున్నాం. అన్ని వీధి వీధులు, అలాగే శంకరమఠం ఏరియా, ఎస్బీ నగరు, భగత్ సింగ్ కాలనీ, శ్రీనగరు, రామటాక్స్ ఏరియా, మొత్తం అశోక్ నగరు, ఇవన్నీ కూడా బయలుదేరామండి. ఇప్పుడు ఉన్న స్పందన చూస్తే అనూహ్యంగా చాలా చక్కగా ఉందండి. ఇది ఒక ప్రచారం కన్నా విజయోత్సవ ర్యాలీగా నాకు అనిపిస్తుంది. ప్రజాదరణ ఇంతగా ఉంది అనేసి నేను చాలా ఆనందపడుతున్నాను. ఇదంతటికీ కారణం కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలే మాకు ఈ యొక్క ప్లస్ అనేసి మేము ముందుగా వెళ్తున్నాం. మంచి స్పందన ఇస్తున్నారు ప్రజల నుండి. గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వం మరికొద్ది గంటల్లో ముగియనుంది. దీంతో అభ్యర్థులు ఓటర్ మహాశైలను ప్రసన్నం చేసుకునేందుకు ఈ కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రచార పాదయాత్రలు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. అందులో భాగంగా 27 వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గొలగాని వీరారావు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో వార్డు పరిధి శ్రీనగర్, రామటాకీస్ ఏరియా, ద్వారకానగర్ ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. మధ్య మధ్యలో అపార్ట్మెంట్లు, ఇళ్లకు వెళ్లి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, గెలుపు తథ్యమనే నమ్మకం కలుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేను ప్రతి క్షణం కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల్లోనే తిరుగుతూ ఉంటాను. మరి ఈ రోజున నాకు సీట్ వచ్చిందని తెలిసిన తర్వాత ప్రతి ఏరియాల నుంచి కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా నా వెంట ఉండి నన్ను ముందు నడిపిస్తున్నారు. మేము 80% విజయం ఖాయమైంది. ఇది మేము ప్రచార యాత్రలా కాదు, విజయోత్సవ ర్యాలీలాగా చేస్తున్నాం. తప్పనిసరిగా విజయం సాధించి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మా నుండి అవన్నీ కూడా ప్రజల తరపున పోరాటం చేసి అవన్నీ సాధిస్తామని మనవి చేసుకుంటున్నాను. మరి ఈ రోజున అధికార పార్టీ ఏ విధంగా రూలింగ్ చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. అధిక ధరలు, అధిక సిమెంట్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, మరి కాయగూరలు కానీ, నిత్యావసర సరుకులు కానీ విపరీతంగా పెంచుకుంటూ వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకెళ్తుంటే ప్రజల్లో కూడా చాలా అసంతృప్తి కనిపిస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభుత్వమే వైఫల్యం క్లియర్గా కనిపిస్తుంది. ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది. ఈసారి తెలుగుదేశం పార్టీ తప్పకుండా అన్ని వార్డుల్లో కూడా విజయం సాధిస్తుందని నేను
अलगे माँ श्रीनगर मैं जगदाब दंडपर्ति श्रीनगर यानी द्वारका नगर यानी अमर नगर यानी अच्छे मैं प्रजल चला चाल चक्कर रिसीव चुस्कोनी सर मैं साधिस्टी ओटेस्ता तपन सी हामील जो चूस्त कंपलसरी विजय खाएं कबट्टी प्रति पागोनी विजयोत्सव र्यी में पागन को पदव तारीख जगह एन क ప్రజలందరూ కూడా మా వార్డు 27వ వార్డు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ అందరి అంచనాలను మించేలాగా మొత్తం అన్ని వార్డుల్లో కూడా మన వార్డులో మంచి మెజారిటీ వచ్చేలాగా ఓటేసి గెలిపిస్తారని ప్రజలందరిని కూడా కోరుకుంటున్నాను 55వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి శశికళ వార్డు పరిధి ధర్మనగర్ ప్రాంతాల్లో తీన్మార్ డప్పులతో ర్యాలీగా వార్డుల్లో పర్యటిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. శశికళ సిద్ధార్థ మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం ఇస్తే వార్డులోని సమస్యలు పరిష్కరించి ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ప్రచారంలో ఎర్రంశెట్టి శ్రీను, గోవింద్, లక్ష్మి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాభై ఐదో వార్డులో క్రాంతి యువజన ప్రగతి మండలం వారి మా అన్నదమ్ములు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు మా ముఖ్య నాయకులు అందరి మధ్యలో ఈరోజు ధర్మానగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవిఎన్ శశికళ కార్పొరేట్ అభ్యర్థిగా ఈరోజు గడప గడపకి కూడా ప్రచారం చేస్తూ ఉన్నాను. మా ధర్మానగర్లో మా క్రాంతి యోజన ప్రగతి మండలి మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతో ఆదరంగా నన్ను ఈరోజు ఎన్నికల ప్రచారంలో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు మరియు ఆయన ఇచ్చిన మంచి ప్రజలకు ఇచ్చిన మన్ని సంక్షేమ పథకాలని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నాయా లేదా కనుక్కుంటూ రేపు రాబోయే జీవీఎంసీ ఎలక్షన్లో 10వ తారీఖున జరిగే ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ఘన విజయం సాధిస్తుందని చెప్పడానికి ఇదే మా వారి మా వాళ్ళు ఇచ్చిన ఈ యొక్క ఈ ఆహ్వానము ఈ యొక్క ప్రచారంలోని ఇదే నిదర్శనంగా భావిస్తూ రేపు రాబోయే జీవీఎంసీ ఎలక్షన్ల తర్వాత ఈ ప్రజలందరికీ కూడా వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వార్డులో పరిష్కరిస్తానని మరియు ప్రగతి మండలి ప్రగతి క్రాంతి యోజన ప్రగతి మండలి వారి కోరికలన్నింటినీ కూడా అన్నీ కూడా నేను నెరవేరుస్తానని మా యొక్క క్రాంతి యువజన ప్రగతి మండలి ఆధ్వర్యంలో మరియు ధర్మానగర్లో ప్రతి ఇంటికి కూడా అవి అందేలాగా నేను ప్రయత్నం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ నాకు ఇంత ఆదరాభిమానాలు చూపిస్తున్న మా ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న జీవీఎంసీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి కేవిఎన్ శశికళ గారు పోటీ చేస్తున్నారు. తన అడ్వకేట్ చాలా సంవత్సరాల నుంచి ధర్మనగర్కు అనుబంధంగా ఉంది. ఈ కార్పొరేటర్ అభ్యర్థిగా అవి నామినేషన్ అయిన తర్వాత మాకు ఇక్కడ కాల్వ శాంక్షన్ అయింది. అలాగే ద్వాక్రా అక్క చెల్లెమ్మలకు బిల్డింగ్ కూడా ప్రపోజల్ పెట్టారు మన విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో, అది కూడా అప్రూవ్డ్ అయింది. నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే కేవిఎన్ శశికళ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ఊర్లో ఉన్న సమస్యల్ని తన ద్వారా పరిష్కారం చేసుకోవాల్సిందిగా, సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కోరుతున్నాను. మీరందరూ 10వ తారీఖుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై వేసి ఆమెని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరుతున్నాను. గ్రేటర్ విశాఖ 55వ వార్డు ఎలక్షన్లు గాను మున్సిపల్ ఎలక్షన్ వస్తున్న సందర్భంగానే 55వ వార్డులోని ప్రచార కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా మా 55వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కేవిఎన్ శశికళ గారు రావడం జరిగింది. అలాగే ఆవిడ నామినేషన్ వేసినప్పటి నుంచి 1 ఇయర్ అవుతుంది నేటికి. నామినేషన్ వేసినప్పటి నుంచి ధర్మనగర్ ప్రజలు కానివ్వండి, ఇక్కడ క్రాంతి యువజన ప్రగతి మండలి యూత్ కానివ్వండి, మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఆవిడ వెన్నుండి సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో కోఆపరేట్ చేస్తున్నారు ఆవిడకి. అలాగే మేడం గారు కూడా మా 55వ వార్డులోని కరోనా కష్టకాలంలోనే ప్రతి ఒక్కరికి మాస్కులు, శానిటైజర్లు, అలాగే ఎవరైనా కుటుంబ నిత్యావసర సరుకులు అవన్నీ అందజేయడంలోని మేడం గారు ముందున్నారు. అదొక సేవనని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ క్రాంతి యువజన ప్రకటన మండలికి
మేడం గారితో ఒక అనుసంధానం ఉంది. అదేంటంటే డే వన్ నామినేషన్ నుంచి కూడా ఇప్పుడు స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆవిడ ఎంత ఉండి ఈరోజు ఎంత పెద్ద కార్యక్రమం ర్యాలీ నిర్వర్తిస్తున్నారంటే దానికి కారణం ఆవిడ ఖచ్చితంగా గెలుపు సాధ్యమని దీనికి ఇదే నిదర్శనం. ఇలాగే భవిష్యత్తులో మేడం గారు కేవీఎం సచ్చిదానంద గారు గెలగానే 55వ వార్డు నుంచి గెలవగానే ఫస్ట్ ధర్మనగర్లో క్రాంతి యోజన ప్రకటించమంటే రావాలని మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మరొక 10 రోజుల్లోనే అత్యధిక మెజార్టీని గెలిపించుకొని ఇదే ఇప్పుడైతే ఎలాగ ర్యాలీ చేసాం దీనికి 2-3 రెట్టింపులుగా ఇదే ర్యాలీని మైరి మహావిశాఖ సమరం దగ్గర పడుతోంది. అభ్యర్థులు విజేతలుగా నిలిచేందుకు చెమటోడ్చి శ్రమిస్తున్నారు. అందులో భాగంగా 44వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కొయిలాడ వెంకటేష్ వార్డు అభివృద్ధికి తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వార్డు పరిధి పెద్దూరు మసీదు ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్లకు వివరిస్తూ తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక సభను ఏర్పాటు చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ప్రచారంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నేను గెలిచిన తర్వాత జీవీఎంసీ ఫండ్స్తో ఇక్కడ ముఖదారానికి నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తారని మాటిస్తున్నాను. మన వార్డు నంబర్ 1 వార్డుగా తీర్చిదిద్దాలని మాత్రం నా 5 ఇయర్స్ కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటూ వాటిని అనేక విధాలుగా గ్రీనరీ వాటర్గా నేను తీర్చిదిద్దుతాను. ఇక్కడ వాటర్ సమస్య చాలా ఎక్కువ ఉంది. ఎండాకాలం ఇంకా రాకముందే ప్రజలందరూ ఆ వాటర్తో ఇబ్బంది పడుతున్నారు. సాధికన్ దగ్గర మా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు 40 లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ లేక అది ఆ వాటర్ ట్యాంక్ నిర్మాణం జరగలేదు. నేను గెలిచిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ ట్యాంక్ నేను నిర్మించడానికి కోసం ప్రయత్నం చేసి ఆ వాటర్ ట్యాంక్ కంప్లీట్ చేశానని ప్రకటిస్తున్నాను. ఆ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేస్తే ఈ 44వ వార్డులో వాటర్ సమస్యలు లేకుండా నేను చేస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను. విశాఖపట్నం మేయర్ స్థానం తెలుగుదేశం పార్టీ కైవసం. గ్రేటర్ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో అభ్యర్థులు వార్డులో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. వారికి అండగా ఆయా పార్టీల నేతలు కూడా పాల్గొంటున్నారు. అందులో భాగంగా 15వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి నడింపల్లి రేవతి భర్త కృష్ణంరాజు, ఎమ్మెల్యే గొల్లబాబురావు, మాజీ ఎమ్మెల్యే టి విజయకుమార్, తూర్పు సమన్వయకర్త విజయ నిర్మల తదితరులతో కలిసి వార్డులో ప్రచారం నిర్వహించారు. వెంకోజీపాలెం పార్టీ ఎన్నికల కార్యాలయం నుండి ప్రారంభమైన ప్రచారం దుర్గానగర్, సింహాద్రిపురం, కొండవాలు ప్రాంతాల్లో సాగింది. ఈ నెల 10 జరిగే ఎన్నికల్లో కార్పొరేటర్గా రేవతిని గెలిపించాలని నడింపల్లి కృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. మరి ఈరోజు 15వ వార్డు అభ్యర్థి నడింపల్లి రేవతిని వెంటబెట్టుకుని పురవీధుల్లో మరి కథం తొక్కుతూ 10వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు ఓటేస్తామని వీళ్ళందరూ కూడా ఓటేయడానికి రెడీగా ఉండి అలాగే ప్రజల్ని కూడా చైతన్యం చేయడం కోసం ఈరోజు జనం ప్రపంచంలో కదిలింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలు ఈ 15వ వార్డులో ఇంటింటికి అందడం వల్ల అలాగే రాబోయే రోజుల్లో నేను మాజీ కార్పొరేటర్గా ఇప్పుడు నా భార్య కార్పొరేటర్ అభ్యర్థిగా మా కుటుంబం మీద ఉన్న నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు వాళ్ళందరికీ కూడా నచ్చి చాలామంది దాంట్లో లబ్ధి పొంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిన్న ప్రకటించిన అగ్రవర్ణాలకు కూడా మధ్యతరగతి వారికి కూడా సంక్షేమ పథకాలు పెట్టడం అలాగే గృహ నిర్మాణం కోసం వాళ్ళందరికీ కూడా మరి సహాయం చేస్తానండం ఇవన్నీ కూడా ప్రజలు హృదయాలను గెలుచుకున్న మన నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బలపరిచిన అభ్యర్థి నడింపల్లి రేవతి 15వ వార్డు ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. 10వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తామని ప్రామిస్ చేసి 44వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి బాణాల శ్రీను వార్డు పరిధి కళింగ వైశ్య సంఘం నేతలతో సమావేశమయ్యారు. ఇప్పటికే బీసీ కార్పొరేషన్ల ద్వారా ముఖ్యమంత్రి జగన్ బీసీల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
మార్చి 10న జరగనున్న ఎన్నికల్లో తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మరి ఈ రోజు ఈ కార్యక్రమం లేని కదా మీకు అంతా తెలుసు. మా సంఘం అంతా మీకు మద్దతు ఉంది సార్. మేమే కాదు మా తరపున వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు మద్దతు తెలియజేస్తారు. అందువల్ల ఇక్కడికి వచ్చి మీ సంగీతం తెలుపుతామని చెప్పి చెప్పడం మరి ఈ రోజుల్లో రాజకీయ సంబంధించి ఎలక్షన్స్ వస్తే నాకు తెలిసి ప్రతిదీ కూడా డబ్బుతో కూడుకున్న ఎలక్షన్స్ ఉంటాయి ఎక్కడైనా కానీ ఈ రోజు వరకు కూడా నాకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా మరి ఇలాంటి పెద్దలు మీరందరూ కలిసి స్వచ్ఛందంగా ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇలా వస్తున్నారంటే అప్పుడే నా విజయం ఖాయమైందని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎందుకంటే డబ్బులు ఇచ్చి మనసు తెచ్చుకున్న రోజులు ఈ రోజుల్లో ఉన్నాయి. అలాంటి రోజుల నుంచి ఏమీ లేకుండా సొంతంగా ఇప్పుడు అక్కడ నా శ్రీనివాసనగర్లో మళ్ళీ ఇంకోటి మీటింగ్ పెట్టారు. 6 గంటల నుంచి ఫోన్ల మీద ఫోన్ కూడా మాలు కూడా లేట్ అయింది. కాకపోతే ఇదన్నీ కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు మేమున్నా అని చెప్పి పెట్టడం చాలా ఆనందంగా ఉంది. అందులో కళ్యాణ్ గారి వైఎస్ఆర్ సంఘం కూడా ఉండడం మరి నాకు ఇంకా ఆనందంగా ఉంది. మరి కాబట్టి ఏ ఉన్నా ఏ పని ఉన్నా నేను మీకు ప్రతి పని కూడా నేను చేస్తానని ఇంకొకసారి మీకు హామీ ఇస్తూ 28వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి నక్క అన్నపూర్ణ ప్రచారం ముగిసింది. వార్డు పరిధి ఓటగడ్డ ప్యాకర్స్ కాలనీ ప్రాంతాల్లో పాదయాత్రన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ముందుగా మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రచారం సాగించారు. గడప గడపకు వెళ్లి టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రస్తుత జగన్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను తెలిపే కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తు మీద ఓటేసి అన్నపూర్ణను కార్పొరేటర్గా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ అందరికీ కూడా నమస్కరించుకొని చెప్పుకుంటున్నాను. దినోత్సవం సందర్భంగా మహిళలు మనం ఎన్ని పనులు చేసామో ఎన్ని హక్కులు సాధించారో అందరికీ తెలుసమ్మా. ఇలాగే కూడా నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను మహిళలందరికీ కూడాని. ఇప్పుడు ప్రభుత్వం ఎలాగుందో మీ అందరికీ తెలుసు, అందరూ చూస్తున్నారు కూడాని. కానీ నాకు ఓటేసి గెలిపించండి. మీ అందరి తరపున నేను పోరాటం చేసి మీ హక్కు నేను ఇప్పించేటట్టు నేను చేస్తాను. చాలా సమస్యలు ఉన్నాయి వార్డుల్లోని. ఈ వార్డులోని ఎక్కడికి వెళ్ళినా సమస్య చెప్తున్నారు. ఆ సమస్యలన్నీ నేను తీరుస్తాను. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ కూడా మీరు మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని గెలిపించి మీరు చూపించండి. అదే పని నేను చేసి పెడతాను. అందరికీ కూడా మాట ఇస్తున్నాను. అందరూ కూడాని అపార్ట్మెంట్లో కూడా చెప్తున్నా, అమ్మ ఓటు మటుకు వినియోగించి ఓటేసి మమ్మల్ని గెలిపించండి, ముందుకు తీసుకెళ్ళండి. మీరు ముందుకు తీసుకెళ్తే నేను ముందుకే వెళ్తాను. అందరికీ కూడా నా అన్నదమ్ములకు కూడా చెప్తున్నాను, బాబు ఓటు మటుకు వేస్ట్ చేయొద్దు. వేస్ట్ చేసుకొని చాలా మంది మాకు ఓట్లు లేవంటున్నారు. ఓట్లు లేకపోతే మనిషి లేరని కొంతమంది అంటున్నారు. కనీసం అందరూ కూడా శ్రమ అనుకోకుండా ఓటేసి మీ హక్కును మీరు చూపించండి. అలా తెలుగుదేశానికి వేసి గెలిపించండి. మళ్ళీ మనం గెలాలి, విశాఖపట్నం ప్రశాంతంగా ఉండాలి. మా వార్డు తరఫున నక్క అన్నపూర్ణ అనే మహిళ పోటీ చేస్తుంది. తను ఒక సీనియర్ నాయకుడి భార్య. ఆయన నక్క కనకరాజు, తను నక్క అన్నపూర్ణ. ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి ఈ చెల్లెమ్మని ఘనంగా గెలిపిస్తారనేది నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే వార్డులో అన్ని ప్రాంతాలు కూడా చెల్లెమ్మతో పాటు నేను కూడా తిరిగాను. అన్ని ప్రాంతాలు అందరు ప్రజల్ని కూడా ఓటగడ్డ కానీ ప్రశాంతనగర్ మన రామనగర్ కానీ పితాని దెబ్బ కానీ న్యూ పితాని దెబ్బ కానీ దొమ్మవారి స్ట్రీట్ కానీ కైలాసమెట్ కానీ దస్వాలా హిల్స్లో ప్రజెంట్ అయితే మనం ఉన్నాం. ఇప్పుడు ఈ దస్వాలా హిల్స్లో కూడా చాలామంది మనల్ని చాలా ఆదరిస్తున్నారు. ఈ అమ్మాయిని చూడగానే, అమ్మ మీరెందుకమ్మా తిరగడం, మీరు ఇంట్లో ప్రశాంతంగా పడుకోండి, జగన్మోహన్ రెడ్డి 20 నెలలు చేసిన కార్యక్రమం చాలు అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అయినా సరే మనం ధీమా పడకూడదు. ఇవి ఎందుకంటే మహిళా దినోత్సవం కాబట్టి మేము ఈరోజు ఈ అమ్మాయి కూడా మహిళలందరికీ కూడా బొట్టు పెట్టి, అమ్మ మీకు నేనున్నాను, నాకు మీరు ఉండండి, ఓటు రూపంలో మీరు సాయం చేయండి అనేది స్పష్టంగా అమ్మాయి చెప్పింది. వాళ్ళు కూడా చక్కగా రిసీవ్ చేసుకొని కొద్దిమంది అయితే హారతలు ఇస్తున్నారు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళిన తర్వాత మరికొంత వేవు పెరిగింది. అంటే ఊపు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నగర ప్రజల్లో వేవు పెరిగింది. సమాన హక్కు సమాన న్యాయం అనేసి పెట్టారు. అది ఆడవాళ్ళకు కూడా కుటుంబంలో ఆడవాళ్ళకి ఉంటుంది, మగవాళ్ళకి ఉన్న సమాన హక్కు ఉండాలి అనే ఆయన పెట్టిన నిర్ణయమే ఈరోజు మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొని ఈ వార్డులో మహిళలందరూ కూడా ధైర్యంగా ఉండి ముందుకు పోవాలని మరోసారి మీకు శుభాకాంక్షలు చెప్తాం.
44వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి బాణాల శ్రీను వార్డు పరిధి రామచంద్రనగర్ శ్రీనివాసనగర్ వెంకటేశ్వర కాలనీ 80 ఫీట్ రోడ్లో పాదయాత్ర చేపట్టారు. సమన్వయకర్త కేకే రాజు పాదయాత్రలో పాల్గొని ఓటర్లను కలుస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జీవీఎంసీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ చేకూర్చాలని కోరారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న తనను గెలిపిస్తే మరిన్ని సేవలు చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. మార్చి 10న జరగనున్న ఎన్నికల్లో తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి మోకిన రాధ, మోకిన సత్యబాబు దంపతులు 43వ వార్డు పరిధిలో ప్రచారం సాగించారు. ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ కమలం గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. వీరికి ప్రజలు హారతులు పడుతూ స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు రాధలు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఉన్న విద్యుత్ లైన్లు, వాటర్, కళ్యాణ మండపం సమస్యలను తీర్చడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 43వ వార్డు అధ్యక్షులు గాదం నాగరాజు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నలభై మూడో వార్డులో మోకిన సత్యబాబు గారు సత్యమణి, మోకిన రాధా గారు ఈవిడ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ జనసేన సపోర్ట్ చేసిన ఉమ్మడి అభ్యర్థి. ఈరోజు ఈ ప్రచారంలో వెంకటేశ్వర కాలనీ అట్లాగే ఇంకా మిగిలిన కాలనీస్ కూడా తిరుగుతున్నప్పుడు అత్యంత అద్భుతమైన స్పందన ప్రజల నుంచి వస్తుంది. నీతి నిజాయితీకి అట్లాగే ఒక నిబద్ధతతోటి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన. ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలు ఉన్నాయంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు మళ్ళీ 5-2 సంవత్సరాల కాలంలో కూడా ఎప్పుడూ కూడా ఇటు పక్కన వచ్చిన పాపాన్ని పోలేదు. అట్లాగే నియోజకవర్గంలో తిరిగి ప్రజల సమస్యలను కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. కాబట్టి ప్రజల నుంచి కూడా మేము మీకు వ్యతిరేకిస్తున్నామని ఒక సంకేతం పంపటం గురించి అయినా సరే మాకు భారతీయ జనతా పార్టీకి జనసేనకి కమలం గుర్తుపై లేకపోతే గ్లాస్ గుర్తు ఎక్కడైతే ప్రజలు ఎక్కడైతే మా వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారో వారికి ఓటు వేయవలసిందిగా నేను మాజీ ఎమ్మెల్యే నన్ను విష్ణుకుమార్ రాజుని నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. మీరు మోకిన్ రాధా, నేను 43వ వార్డు బీజేపీ జనసేన ఉమ్మడి కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల స్పందన తెలుసుకున్నాను. వాళ్ళు బాగా ఇప్పటికే మోసపోయి ఉన్నామా, మేము ఇకపై మోసపోము, ఈ మోసాన్ని అరికట్టాలంటే బీజేపీ రావాలి, కాబట్టి మర్చిపోకుండా మేము బీజేపీకి ఓటు వేస్తామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న అన్యాయం ఏమిటంటే మేము వార్డులోకి వస్తున్నామని తెలుసుకున్న వైసీపీ నాయకులు డోక్రా మహిళలందరినీ కూడా మీటింగ్లను తీసుకెళ్లిపోతున్నారు. అమ్మ డోక్రా గ్రూప్ మీటింగ్ అంటే నెలకు ఒకసారి అవుతుంది లేదా వారానికి ఒకసారి అవుతుంది, కానీ రోజు 24 గంటలు అవ్వదు కదా. ఒకసారి అది మహిళలు గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకుని ఆలోచించండి. ఇల్లులు తీసేస్తాము, రేషన్ కార్డులు తీసేస్తాము, అమ్మఒడి తీసేస్తామని అంటున్నారు. అది మన కేంద్ర ప్రభుత్వం ఇస్తుందమ్మా, అది ఎక్కడికి పోదు. ఒక్కసారి మనకు నిర్ణయించిన తర్వాత అది ఎవరు తీసేసిన అవసరం లేదు. అది మన సొత్తు, అది మనది అనుకున్నప్పుడు మన దగ్గరకు వస్తుంది. కాబట్టి ప్రజలు మర్చిపోకుండా బీజేపీ జనసేన గెలిపించండి. మీరు ఎటువంటి భయాలు పడవసరం లేదు. మీ వద్దకు మా పరిపాలన, మరి మీరు ఎటువంటి అధైర్య పడకుండా బీజేపీకి జనసేనకు ఓటు వేయండి. మీ నిత్య అవసరం అన్ని కూడా మేము చూసుకుంటాము, ఎటువంటి భయపడకుండా బీజేపీ జనసేన గెలిపించండి. మహావిశాఖలో ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. అభ్యర్థులు తమదైన శైలిలో ఓటర్ మహాశైలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా 38వ వార్డు టీడీపీ అభ్యర్థి గోడు విజయలక్ష్మి, భర్త గోడి నరసింహాచార్యులు పాదయాత్రన వార్డు పరిధి పలు ప్రాంతాల్లో ఓటర్లకు అభివాదం చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో కార్పొరేటర్గా విజయలక్ష్మిని గెలిపించాలని నరసింహాచారి విజ్ఞప్తి చేశారు. జగన్ ప్రభుత్వ పాలనపై ప్రజల అసంతృప్తి కార్పొరేటర్గా విజయలక్ష్మికి గెలుపు అందిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
అందరికీ నమస్కారం అండి. ఇవాళ 38వ వార్డులో ఒక భారీ ర్యాలీతో ప్రచారం చేయడం జరుగుతుంది. ఆఖరి రోజు ఇవాళ ప్రచారం కోసం కార్పొరేషన్ ఎలక్షన్స్. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి గోడే విజయలక్ష్మి గారు భర్త గోడే నరసింహచారి గారికి మీరందరూ సపోర్ట్ చేసి గెలిపించి కార్పొరేషన్లో పసుపు జెండా ఎగరేయాలని కోరుకుంటూ మీ అందరూ ఓటు కోసం అడుగుతున్నాం. థ్యాంక్ యూ. నా పేరు గోడే నరసింహచారి, 38వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని, మరియు నా శ్రీమతి గోడే విజయలక్ష్మి కార్పొరేటర్ అభ్యర్థినిగా అధిష్టానం నిర్ణయించి నేటికి 20 రోజులు బట్టి ఇంటింట ప్రచారం గడప గడపకే ప్రచారం చేస్తున్నాం. ప్రచారంలో అనూహ్యంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా మంగళహారతులు ఇస్తున్నారు, పూలతో స్వాగతం పలుకుతున్నారు. ఇవన్నీ ఏమిటయ్యా కారణం అంటే ప్రభుత్వ వ్యతిరేక విధానం, ప్రభుత్వానికి విసుగెత్తిపోయి ఉన్నటువంటి విధానం. రాష్ట్రం దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి, ఆసరా దగ్గర నుంచి అన్నీ కూడా ఏవి పనికిరానటువంటి పథకాలు. ఈ పథకాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల జేబులు నింపడానికి తప్ప, వైఎస్ఆర్ నాయకులను పెంచడానికి తప్ప ప్రజలకు ఏమాత్రం సౌలభ్యం కానటువంటి పథకాలు. ఈ పథకాలు పెట్టి నేనున్నాను నేను విన్నాను అంటే ప్రజల కోసమేమో అనుకున్నాం, కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల కోసం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసమని ప్రజలకు ఈనాటికి అర్థమైంది. 24 నెలల పరిపాలనలో 24 గంటలకు క్షోభ అనిపించారు. ఎప్పుడు మర్చిపోలేని క్షోభ గత ప్రభుత్వం, చెప్పలేనటువంటి క్షోభ రాబోయే ప్రభుత్వం, పెట్టలేనటువంటి క్షోభ. ఈ క్షోభ పడలేకే విశాఖ గ్రేటర్ మేయర్ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. దానికి ఉదాహరణే నిన్న మా అధినాయకుడైనటువంటి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ఘన స్వాగతం. ఇప్పుడు మా భరత్ గారు మా 38వ వార్డులో ఉన్న యూత్లందరినీ కూడా ఒక జోష్ నింపారు. వీర సైనికుల వల్ల ఈ 2 రోజులు పోరాడుతారు, దిగ్విజయంగా మనం గెలిపిస్తారని అపారమైనటువంటి నమ్మకం కలిగించారు. అందుకు వారికి సగం తెలియజేస్తూ 38వ వార్డు ప్రజలారా, ఆహర్నిశలు మీకోసం కృషి చేశాను, 20 సంవత్సరాలు పనిచేశాను, గడప గడపకి పేరు పెట్టి పిలిచే చనువు మీకుంది. ఆ అభిమానం సంపాదించుకున్నాను. నా శ్రీమతి గోడి విజయలక్ష్మికి సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించమని మీకు పాదాభివందనాలు చేస్తున్నాను. నా పేరు గోడి విజయలక్ష్మి, 38వ వార్డు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు మా భర్త గారు వచ్చారు, మాకు ఎంతో సంతోషంగా ఉంది, ఆనందానికి అంతులేదు. గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వం మరికొద్ది గంటల్లో ముగియనుంది. అభ్యర్థులు వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు. వారికి అండగా ఆయా పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. అందులో భాగంగా 41వ వార్డు పార్టీ అభ్యర్థి కోడిగుడ్ల పూర్ణిమ తరపున సుబ్బలక్ష్మీనగర్, దొండపర్తి ప్రాంతాల్లో టీడీపీ నాయకులు శ్రీభరత్ ప్రచారంలో పాల్గొన్నారు. పాదయాత్రను వీధుల్లో ప్రజలకు అభివాదం చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పూర్ణిమ మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో తనను కార్పొరేటర్గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో పూర్ణిమ భర్త శ్రీధర్, స్థానిక టీడీపీ నాయకులు చిన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ ప్రచారం మరికొద్ది గంటల్లో ముగియనుంది. అభ్యర్థులు ఉన్న ఈ కొద్ది సమయాన్ని ఓటర్ల ముందుకు వెళ్లి వారిని ఆకట్టుకునేందుకు సద్వినియోగం చేసుకున్నారు. అందులో భాగంగా 13వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కెల్ల సునీత పాదయాత్రన విస్తృత ప్రచారం నిర్వహించారు. వార్డు పరిధి 6వ ప్రాంతం విష్ణుపురి కాలనీ, దుర్గానగర్లలో ప్రచారం సాగించిన సునీతకు స్థానికులు స్వాగతం పలికారు. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి సునీతను కార్పొరేటర్గా గెలిపించాలని భర్త సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో స్థానిక వైసీపీ నాయకులు శిరీష, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ వార్డు
వార్డు అభ్యర్థిగా కెల్లా సునీత అన్న భార్యకి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చినప్పటి నుంచి కూడా మేము ప్రచారం ముమ్మరంగా చేస్తూ ప్రతి గడప గడపకి తిరుగుతూ మొత్తం వార్డు అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మొత్తం మళ్ళీ రెండోసారి మొత్తం అంతా కూడా గడప గడపకి ఎలగెన్స్ వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని కంపల్సరీగా సద్వినియోగం చేసుకొని మొత్తానికి మంచి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి యొక్క గెలుపుని గిఫ్ట్గా ఇవ్వాలన్న ఒక ఆలోచనతో మీ అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. కార్యకర్తలు నాయకులు అందరూ కూడా నాకు ఎంతో సహకరిస్తూ నేను ఈ ప్రచారాలు అన్నప్పటికీ అందరూ కూడా తన పని తన బాధ్యతగా తీసుకొని అందరూ కూడా నన్ను ఎంతో ఉత్తేజపరుస్తూ నిజంగా నా ఈ గెలుపుకి వీళ్ళందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారని తెలియపరుచుకుంటున్నాను. నా పేరు కెల్లా సునీత. నేను 13వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. మేము ఈరోజు మొత్తం అన్ని ఏరియాలు పాదయాత్ర చేయడం జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో పొందుతున్నారండి. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,000 ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటింటికి ఏదో ఒక పథకం పొందిన వాళ్ళు ఉన్నారండి. మేము చేసిన పాదయాత్రలో మమ్మల్ని చాలా అభిమానంగా ఆదరించారు. కంపల్సరీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరపున మీరు వచ్చారు కాబట్టి మీకు కంపల్సరీ ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పడం జరిగింది. గ్రేటర్ ప్రచారం మరికొద్ది గంటల్లో ముగియనుంది. అభ్యర్థులు ఉన్న ఈ కొద్ది సమయాన్ని ఓటర్ల ముందుకు వెళ్లి వారిని ఆకట్టుకునేందుకు సద్వినియోగం చేసుకున్నారు. అందులో భాగంగా 9వ వార్డు వైసీపీ అభ్యర్థి స్వాతిదాస్ జోడుగుళ్లపాలెం ఆలయం వద్ద పూజలు నిర్వహించి బైక్ ర్యాలీ ప్రారంభించారు. అక్కడి నుండి హనుమంతవాక వరకు ర్యాలీ సాగింది. వార్డు పరిధి పలు ప్రాంతాల్లో ప్రజలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం స్వాతిదాస్ మాట్లాడుతూ ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో స్థానిక వైసీపీ నాయకులు తైనాల విజయ్ కుమార్ అభిమానులు పాల్గొన్నారు. ఏర్పాటు తలపతి నగర్ నందు అందిన సర్వే నెంబర్ 275 ఇంగ్లీష్ మీడియం స్కూల్ పరిస్థితి ఉంది. తెలుగు రెండు రాష్ట్రాల మధ్యనే ఉన్నది. తూర్పు నియోజకవర్గంలో కూడా ఒక సమన్వయకర్త లేడీ, అలాగే 13 మంది కార్పొరేటర్ అభ్యర్థులు కూడా లేడీ రిజర్వేషన్ వచ్చాయి. ఎందుకు అని అంటే ప్రతి దానికి కూడా ఆడవాళ్ళకు ఉన్న సామర్థ్యం, ఆడవాళ్ళకు ఉన్న సహనం, ఓర్పు, ఇంటి బాధ్యత, అలాగే మన కంట్రీ లేదా స్టేట్ బాధ్యతలు కూడా ఆడవాళ్ళు సరిగ్గా చేస్తారు, సమాన న్యాయంతో చేస్తారు అని చెప్పే ఈరోజు మహిళలకి మనకి పెద్దపీఠం వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పాదయాత్రలో నెరవేర్చిన ప్రతి అంశం తండ్రి గారి కన్నా ఇంకా కొన్ని పథకాలు ఎక్కువగానే చేశారు. మన ఫీ రీఎంబర్స్మెంట్ కానీ, జగనన్న విద్యా దీవెన కానీ మీ అందరికీ అందుతున్నాయి. ఇంకా అన్నిటిలో ముఖ్యమైనది అమ్మఒడి. అమ్మఒడి ఎంతమందికి వచ్చింది? గ్రేటర్ ప్రచారం మరికొద్ది గంటల్లో ముగియనుంది. అభ్యర్థులు ఉన్న ఈ కొద్ది సమయాన్ని ఓటర్ల ముందుకు వెళ్లి వారిని ఆకట్టుకునేందుకు సద్వినియోగం చేసుకున్నారు. అందులో భాగంగా 19వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి సూరడ వెంకట లక్ష్మీదాస్ లుంబిని పార్క్ ప్రాంతంలో పార్టీ నాయకులు పేర్ల విజయ్ చందర్ అప్పలరాజులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డు అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. నీకు ఎంపదు చేస్తుంది.
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సోదరిమణులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 19వ వార్డులో దాసు వెంకటలక్ష్మి ఈ 19వ వార్డులో అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆవిడ అనేక వేరే ఏరియాకి వెళ్ళి ప్రచారం చేయడానికి వెళ్ళినప్పటికీ కూడా మేము వాలంటరీగా మేము అందరం కలిసి మత్స్యకారుల కుటుంబాల్లో అన్నీ కలిసి ఆవిడ కోసం మేము ప్రచారం చేసి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మా వాళ్ళు చదువు రోజులు రాదు తెలియదు కనుక ముద్ర ఓటు కూడా ఎలా వేయాలో ఏంటి అనేది అది కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరికీ తెలియపరుస్తున్నాం అంతేకాకుండా వాళ్ళు కూడా మాకు ఏం చెప్తున్నారంటే బాబు జగన్ అన్న పెట్టిన పథకాలన్నీ కూడా మేము అనుభవిస్తున్నాం కనుక జగన్ అన్న ఎవరికైతే సీట్ ఇస్తే వాళ్ళకే మేము గెలిపించుకొని రేపు మేము కార్పొరేషన్ పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు వెంకటలక్ష్మి కూడా మేము ఓటేసి ప్రాణ గుర్తు చేసి మేము కార్పొరేషన్ పంపించడం మేమైతే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళందరూ చెప్పడం చాలా మాకు ఆనందదాయకం ప్రజలు కూడా అలాగే ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు కనుక రేపు రాబోయే కాలంలో ఉన్న సమస్యలన్నిటి కూడా కార్పొరేషన్ ద్వారా నేను ఒక ఎక్స్ కార్పొరేటర్గా ఇదే ఏరియాకి నేను ఎక్స్ కార్పొరేటర్ అయినప్పటికీ కూడా ఈరోజు అందరూ కూడా బాబు మిమ్మల్ని ఆ రోజు మిమ్మల్ని ఎలా అయితే గెలిపించా అలాగే వెంకటలక్ష్మి గారిని కూడా గెలిపిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది చాలా ఆనందదాయకం ఇంకా ముందు కూడా మేము ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా వెంకటలక్ష్మి గారు కార్పొరేషన్ పంపించిన తర్వాత ఆవిడ వెంటకంటే ఉండి తప్పకుండా ఇవన్నీ సమస్యలన్నీ మా మత్స్యకారులకి ఏమేమి కావాలో అవసరాలు ఏమన్నా అవన్నీ కూడా తీర్చడానికి ముందుంటారని చెప్పి తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి 19వ వార్డు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సూరాడ వెంకటలక్ష్మి గారు పోటీ చేయడం జరుగుతుంది కానీ ఈరోజు ప్రజల స్పందన చూస్తుంటే ఈరోజు మనం ఎన్నికలు జరిగి మనం గెలిచేసామన్నంత హ్యాపీగా ఉందండి ఈరోజు ఎందుకంటే ప్రజలు ఒక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా ఆకర్షిస్తున్నారు ఆ ఒక ఎదర పార్టీ వారు డబ్బులతోని ఒక మద్యంతోని బిర్యానీ పట్టణాలతోని మబ్జి చేసి మాయ చేసి చేద్దామని చూస్తున్నారు ప్రజలంతా గమనిస్తున్నారు అయ్యా మీరు మాకు ఏమీ డబ్బులు ఇవ్వద్దు మాకు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఉన్నాయి అమ్మఒడి వస్తుంది జగనన్న దీవెన వస్తుంది అలాగే మత్స్యకారుల భరోసా వస్తుంది మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ వస్తుంది అట్లాగే ప్రతి కులానికి కూడా నాయా బ్రాహ్మణులు కానీ అలాగే రజకులు కానీ ఒక్కొక్కరు కూడా ఆటో కార్మిక సోదరులకు 10,000 అని చెప్పేసి ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్క పథకం ఉంది 2 పథకాలు ఉన్నాయి అమ్మఒడి వస్తుంది అలాగే అమ్మఒడి అంటే వీరు అపోజిషన్ పార్టీ వారు తెలుగుదేశం పార్టీ వారు 3,000 2,000 ఇస్తారు కానీ అమ్మఒడి మా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 75,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మనకి ప్రజలంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అలాగే ఈ యొక్క మన ఒక ఈ పెన్షన్ తీసుకుంటే వృద్ధులు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వారు ఏం చేసేవారంటే 2 రోజులు 3 రోజులు ఎండల్లో గేర్లు ఎక్కిపోయి మంచి తాగడానికి కూడా మంచినీళ్ళు ఉండాలనే పరిస్థితిలో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు తలుపు కొట్టి తెల్లవారు 6 గంటలకి ఆయన ఈ యొక్క పెన్షన్లు అందజేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి పెన్షన్దారులు కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటాను ఈరోజే మనం గెలిచి మనం భారీ ర్యాలీగా చేస్తున్నట్టు అంత హ్యాపీగా ఉందండి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మరికొద్ది గంటల్లో ప్రచారానికి తెర మోగబోనున్న మైకులు వైసీపీ అభ్యర్థులను గెలిపించండి 35వ వార్డు ప్రచారంలో ఎంపీ ఎంవీవీ విజ్ఞప్తి జగన్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు 55వ వార్డు టీడీపీ ప్రచారంలో ఎమ్మెల్యే గంటా విమర్శ వార్డు అభివృద్ధికి ఒక్క అవకాశమివ్వండి ముక్క కుటుంబీకుల విజ్ఞప్తి గెలిపించండి వార్డులను అభివృద్ధి చేస్తాం 91-92 వార్డుల అభ్యర్థుల వాగ్దానం యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం స్టే కనెక్టెడ్